పదార్థాలు వాళ్ళు ఏనాడు తిని ఎరగరు. అవి తింటూ ఉంటే స్వర్గానికి ఒక మెట్టులాగా ఉన్నాయి అని ఇక్కడ వర్ణన చేస్తారు ఇక్కడ ఇనాక్ గారు. అత్యద్భుతమైనటువంటి పదార్థాలు, ఎందుకంటే ఆ కుటుంబం 100 రూపాయల నోటుని కూడా సరిగ్గా చూసి చూడలేదు. చిన్ని వల్ల అంటే ఆ అమ్మాయి చావబోయి ఈ కుటుంబాన్ని బతికిచ్చింది. అందువల్ల ఒక 6 నెలల పాటు ఆ నెలకి 100 రూపాయల చొప్పున వస్తూ ఉండేసరికి చాలా ఆనందం కలిగింది. చిన్నితో పాటు చిన్ని తినగా మిగిలినటువంటివన్నీ కూడా వీళ్ళందరూ తింటూ ఆ కుటుంబం మొత్తం ఎంతో ఆనందంతో సుఖంతో ఉండేవారు. చిన్ని మా అదృష్ట దేవత అని అందరూ పొగుడుతూ ఉండేవారు. ఈ చిన్ని యొక్క ఈ అదృష్టాన్ని ఈ అందరూ అభినందిస్తూ ఉంటే ఆ సంఘటన ఇప్పుడు మళ్ళీ ఈ చింత చెట్టు కింద ఉన్నటువంటి ఈ చిన్నికి మళ్ళీ గుర్తుకొచ్చింది. ఓహోహోహోహో, చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన వచ్చిందో. అప్పుడు నేను లారీ కింద పడితే తప్పించుకుంటే ఆ లారీ వాడు మళ్ళీ నాకు చక్కగా తిండి పదార్థాలన్నీ తెచ్చిపెట్టాడు. కాబట్టి నేను మళ్ళీ ఈ రకంగా పడితే మళ్ళీ నాకు నా కుటుంబానికి ఆహార పదార్థాలు వస్తాయి. అంతేగాని తను చచ్చిపోతానేమో అన్నటువంటి భావన కాదండి. ఆహార పదార్థాలు కావాలి, ఎందుకంటే ఆకలి ఆ రకమైన పని చేస్తుంది అని చెబుతూ ఇక్కడ ఒక మాట రాశారాయన ఇనాక్ గారు. ఆకలి దేవుడిచ్చినటువంటి వరము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చిత్రం ఒక ఆధునిక చిత్రకారుడు రాసింది. ఇందులో పొట్ట వరకు చూడండి, అంటే ప్రతివాడు కూడా తన పొట్ట పట్టకపోయినా మార్కెట్లో ఉన్నటువంటివన్నీ కూడా పొట్టలో వేసేయాలి, ఆ ఆకలి కొద్దీ వేసేయాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. దాన్ని ప్రతీకాత్మకంగా ఇక్కడ ఈ చిత్రకారుడు ఆ రకంగా చిత్రీకరించాడు. ఇది ఆకలి అనేటువంటిది దేవుడిచ్చినటువంటి వరం. ఎందుకనంటే ఒక్కసారి మీ అందరికీ తెలుసు, కోటి విద్యలు కూటి కొరకే. మనందరం కూడా ప్రపంచంలో పాటుపడేది మనకున్నటువంటి ఆకలి తీరటం కోసం. రకరకాల వృత్తులు చేస్తూ ఉంటాము. ఆకలి గనక లేకపోతే ఒక్కసారి ఊహించండి, ఆకలి లేకపోతే ఎవ్వరూ ఏ పని చెయ్యరు. ఆహారం అనే సంపాదన కోసమే ప్రతివాడు కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆకలి అనేటువంటిది దేవుడు ఈ మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక వరము అని ఒక చక్కటి నిర్వచనాన్ని ఇనాక్ గారు రాశారు. ఇక నిర్ణయించుకుందండి ఇక చిన్ని, ఇక ఎలాగైనా సరే ఇదివరకిట్లాగానే నేను మళ్ళీ ఆ లారీ కింద పడిపోతాను. పడిపోతే ఆ లారీ వాడు మళ్ళీ బ్రేకులేస్తాడు, లేదా చిన్నపాటి గాయాలవుతాయి, రక్తం పోతుంది, మళ్ళీ నాకు 6 నెలల పాటు 4 నెలల పాటు డబ్బులు ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తారు అనేటువంటి భావనతోటి చూస్తోంది. ఇంతలోకి ఈ అమ్మాయి అదృష్టం కొద్దీ లారీ, ఇదివరకు ఏ లారీ కింద పడిందో, ఏ లారీ ఓనరు డ్రైవరు ఈ అమ్మాయికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారో ఆ లారీయే దూరం నుంచి ఈ అమ్మాయికి కనపడింది. కనపడేసరికి ఆ లారీ ఎలా కనపడిందంటే, ఆ ఓనర్ కనపడ్డట ఈ అమ్మాయికి, ఆ లారీ ఓనరు మంచితనంలాగా కనపడిందట. మంచితనం అంటే ఇక్కడ చిత్రం చూడండి, మంచితనాన్ని ఒక అందమైనటువంటి చిత్రంలో మనం చూస్తున్నాం. శిఖరం మీదకి చేరినటువంటి వాడు కింద ఉన్నటువంటి వాడికి చేయి అందిస్తున్నాడు. ఇది జీవితంలో అత్యద్భుతమైనటువంటి మంచితనం. ఈ మంచితనాన్ని మనం అలవర్చుకోవాలి. ఎవరైతే మనకంటే కింద స్థాయిలో ఉన్నారో, ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావాలి. అది నిజమైనటువంటి మంచితనం. ఈ లారీ ఓనరు మంచితనంలాగా ఈ అమ్మాయి కనిపించింది. ఇంకా ఈ లారీ ఏదైతే తను పడిందో ఇదివరకు, ఆ లారీ ఎలా కనిపించిందంటే ఈ అమ్మాయికి అమ్మ ప్రేమలాగా కనిపించింది. ఈ సృష్టిలో అమ్మ ప్రేమ అనేది చాలా గొప్పది. ఆ ఆర్మేనియా భూకంపంలో ఒక యథార్థ సంఘటన విద్యార్థులారా, మీకు ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఆ శిథిలాల కింద ఒక తల్లి ఒక బిడ్డ చిక్కుకుపోయారు. చిక్కుకుపోతే ఆ తింటానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ తల్లిని ఆకలి 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 అని రోదిస్తూ ఉంటే అప్పుడు అమ్మకి ఏం చేయాలో తోచాలి. ఆ శిథిలాల కింద భూకంపం, అది శిథిలాల కింద చిక్కుకుపోయిన అమ్మకి ఒక ఎంతటి ప్రేమ రాశో చూడండి. అమ్మ వెంటనే ఒక గాజు పెంకు అమ్మకు కనిపించింది. ఆ గాజు పెంకుతోటి ఆ వేలు మీద పొడుచుకుందటండి. ఎవరం అసలు ఊహించలేము అటువంటి భావన చేస్తుందని. ఆ అమ్మ వేలు మీద పొడుచుకొని ఆ వేలు నుంచి కారేటువంటి రక్త బొట్టుని ఆ అమ్మ
ఆ పసిపాప నోట్లో పెట్టిందిటండి. ఈ రకంగా ఎప్పుడు ఆ రక్తం కారటం ఆగిపోతే మళ్ళీ ఇంకో వేలికి పొడుచుకోవటం, ఇలా ఇలా చేస్తూ 4-5 రోజులు బిడ్డని బతికించింది. ఇది ఆర్మేనియా భూకంపంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. అమ్మ ప్రేమ అనేటువంటిది అంత గొప్పది. అటువంటి అమ్మ ప్రేమలాగా ఈ లారీ కనిపించింది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒకసారి భార్య మోహంలో పడినటువంటి ఒక కొడుకు ఆ భార్య అడిగిందటండి, మీ అమ్మ గుండెకాయ తీసుకురా అని చెప్తే అలాగే అని చెప్పి ఆ గుండెకాయ తీసుకుని ఆ కొడుకు పొలం గట్టు మీద నడిచొస్తున్నట. అప్పుడు ఆ తల్లి గుండెకాయ కొడుకుతోటి అందట, నాన్న జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే